గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకైతే నేను ఒక రివ్యూ చూపిద్దామని వీడియో అనుకుంటున్నాను. చూసేయండి బమ్మీ ప్యాంట్స్. ఇది ఖచ్చితంగా న్యూ మామ్స్కి అయితే యూజ్ అవుద్ది, ఎందుకంటే తక్కువ అమౌంట్, ఎందుకంటే బయట మార్కెట్లో మనం చాలా వచ్చేసరికి బేబీ డైపర్స్కి వచ్చేసరికి అమౌంట్ అంతా ఖర్చు అయిపోద్ది. నాకు తెలిసి మనీ సేవింగ్ ఎవరైతే ఉన్నారో హౌస్ వైఫ్స్ ఖచ్చితంగా యూజ్ అవుద్ది అనుకుంటున్నానో చూడండి. ఇది చాలా అంటే చాలా బాగుంది. మా బేబీకి నేను ఇదే యూజ్ చేస్తున్నాను. ఆల్రెడీ ప్యాకెట్స్ యూజ్ చేశాను, అయిపోయి మళ్ళీ అయిపోతున్నాయని నేను ఆల్రెడీ బుక్ చేసుకున్నాను. మీడియం సైజ్ మా బాబుది. చాలా అంటే బాగుంది. 12 అవర్స్ చాలా ఉంది. నో లీకేజ్ చాలా అంటే చాలా బాగుంది. దీని రేట్ వచ్చేసి 516 రూపాయలు మాత్రమే పడింది నాకు. అదే బయట మార్కెట్లో ఇంకా చాలా ఉన్నాయి కదా ప్యాంపర్స్ డైపర్స్ తాలూకు రేట్ ఎలా ఉంటాయంటే చాలా దీనిగా ఉంటాయి చూడండి. దీని తాలూకు వచ్చేసి ఒక స్మార్ట్ ప్యాక్ ఇది. ఆల్ట్రా ఇది డ్రై అయిపోతుంది ఆటోమేటిక్, తెలుసు కదా ప్యాంపర్స్. ఇందులో వచ్చేసి 7 to 2 ప్యాంట్స్ ఉంటాయి చూడండి. 7 to 12 కేజెస్ వరకు బేబీ అదే మన పాస్పోర్ట్స్న ఇది ఇదవుతుంది, అబ్జర్వ్ చేసుకుంటుంది. అంటే కాటన్ లైక్ ఫ్రీ, అంటే లీక్ ప్రూఫ్ చూడండి. చాలా అంటే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఆన్లైన్లో తీసుకున్నాను, చాలా ఉంది. అంటే సైజు బట్టే రేట్ అనేది ఉంటుంది చూడండి. మీడియం సైజు, ఎస్ సైజు, అంటే న్యూబోర్న్ బేబీస్కి, ఎల్లో, ఇంకా పెద్దవాళ్ళకు కూడా ఉన్నాయి. నాకైతే చాలా నచ్చాయి. పెద్దపిల్లలకైతే కూడా ఉన్నాయి. ఎక్సెల్ సైజులు ఉన్నాయి, ఎల్ సైజులు ఉన్నాయి. చాలా బాగా అనిపించింది నాకైతే. మనీ సేవింగ్ ఈ విధంగా నాకు వాడి పుట్టినకాడ నుంచి ప్యాంపర్స్కి చాలా అమౌంట్ అయితే ఖర్చు చేశాను. కానీ ఇప్పుడు ఎప్పుడైతే నేను ఆన్లైన్లో చూశానో ఆర్డర్ చేశానో అప్పటి నుంచి అంటే నాకు ఇది యూజ్ అండ్ త్రో లాగా అనిపించింది. వస్తుంది చలికాలం కదా, ఎందుకంటే అలాగా మనమైతే క్లాత్లు తడపలేము, వర్షాకాలం కాబట్టి బట్టలు బయట వేయలేము. అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి ప్యాంట్స్, బేబీ డైపర్స్ అనేవి ఖచ్చితంగా ఉపయోగపడతాయి నాకు తెలిసి. ఎందుకంటే హై కాస్ట్ పెట్టేసి ఒక అంటే మనకి బాధ అనిపిస్తుంది కదా. ఈ నాకైతే ఖచ్చితంగా నాకు అలాగే అనిపిస్తుంది, అయ్యో అనవసరంగా వేసాను, ఇప్పుడే మళ్ళీ పాస్పోర్ట్ వస్తాడు లేదంటే ఇప్పుడే మళ్ళీ బాత్రూమ్ వెళ్ళేసాడని. కానీ ఇవి అలా కాదు, మనీ సేవింగ్. ఒకవేళ డైపర్స్ అయిపోయినా సరే వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చు. నేను ఆర్డర్ అనేది మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, ఖచ్చితంగా వెళ్ళండి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీకు, అయితే ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగున్నాయి. మనీ సేవింగ్ అయితే ఖచ్చితంగా అవుద్దని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బయట మార్కెట్లో నేను చాలా కొన్నాను, కొనేసి అనవసరంగా ఏంటంటే అనుకున్నాను, అయ్యో అనవసరంగా బాత్రూమ్ వెళ్ళేసరికి ఒక డైపర్ వేస్ట్ అయిపోయింది అనుకునేదాన్ని. కానీ ఇది అలా కాదు. ఇంకా నాకు ఇంకా తీసుకుంటే నాకు ఇది దీనివల్ల పెద్ద నాకు అనిపించలేదు. నాకైతే ఈ విషయంలోకి వచ్చేసరికి, బేబీ డైపర్స్ విషయానికి వచ్చేసరికి నాకైతే కొంత అమౌంట్ మిగిలింది. నేను నెలవారీ వేసుకున్న బడ్జెట్లో నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అయితే ఖచ్చితంగా వెళ్ళండి తీసుకోండి. చూడండి, చెక్ చేయండి. ఆల్రెడీ నాకు అక్కడ ఒకటి ఉంది, అంటే ఉంది అంటే ఆల్రెడీ యూజ్ చేశాను, చాలా యూజ్ చేస్తాను. 72 బ్యాండ్స్ మళ్ళీ అయిపోతున్నాయి తొందరగా కదా. వస్తుంది శీతాకాలం, వర్షం ఒకటి పడతాయి. నేనైతే క్లాత్లు యూజ్ చేయలేను, అందుకోసమనే డైపర్స్ అనేవి యూజ్ చేస్తాను. మన అలా పొద్దుటే రోజల్లో డైపర్స్ వేసుకొని ఉంచలేం కదా, వెంటనే తీస్తూ అంటే మన బాత్రూమ్ వెళ్ళిస్తే తీసేయాలి. నెక్స్ట్ మళ్ళీ ఒక పొద్దల్లా అంటే రోజంతా కూడా డైపర్ అయితే ఉంచకూడదు, ఖచ్చితంగా చెప్తున్నాను. మారుస్తూ ఉండాలి ఖచ్చితంగా. ఒక 1 అవర్ 2 అవర్ 3 అవర్స్ అయినా బేబీకి అనేది డైపర్ లేకుండా చూసుకోండి, అలా అయితేనే మంచిది. అలా డైపర్స్ అయితే ఎక్కువ యూజ్ చేయకూడదు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను.